చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై కంటే పొత్తులపైనే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. నిన్న గంటపాటు బీజేపీ పెద్దలతో చర్చించిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి అమిత్ షాతో భేటీ కోసం ఎదురు చూస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బాబు రాజీ పడుతూనే ఉంటారు. 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని ప్రగల్భాలు పలికారు. కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా బాబు ఇప్పుడు ఎన్డీఏలో చేరటంతో దీని మతలబు ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. చంద్రబాబు చేసేది రాష్ట్ర ప్రయోజనం కోసమా లేక సొంత పార్టీ ప్రయోజనమా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకే రాష్ట్ర ప్రయోజనాలతో రాజీపడి పొత్తు కోసం బాబు దేహి అంటూ యాచిస్తున్నారు. ఇది అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు న్యూఢిల్లీ నుంచి. వెంకటేష్ చెప్పండి, సో చర్చలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు మనం లాస్ట్ బులెటిన్లో మాట్లాడాము. ఏం జరుగుతుంది అక్కడ అప్డేట్ చెప్పండి. చంద్రబాబు ఇంకా వెయిటింగ్లోనే ఉన్నారు. ప్రస్తుతం గల్లా జయదేవ్ నివాసంలో అమిత్ షా పిలుపు కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. గత రాత్రి దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిగినప్పటికీ అవి కొలిక్కి రాలేదు. సో బీజేపీ అడిగినటువంటి సీట్లకు సంబంధించినటువంటి అంశం పైన ఇంకా కసరత్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా 9 ఎంపీ సీట్లు, దాదాపు 20 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని బీజేపీ పెద్దలు ప్రతిపాదన పెట్టారు. సో ఈ ప్రతిపాదనలపైన ఇంకా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పొత్తులపైన ఇంకా ఒక క్లారిటీ రాలేదు. అయితే టీడీపీ వర్గాలు ఇస్తున్న సమాచారం ఎన్డీఏలో చేరడం ఖాయమైంది, సీట్ల సర్దుబాటుకు సంబంధించి కొంత అడ్జస్ట్మెంట్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కానీ అలాగే జనసేనకు సంబంధించినటువంటి ఇప్పటికే దాదాపు 30 అసెంబ్లీ సీట్లు, ఒక 8 లోక్సభ సీట్లు రెండు పార్టీలు కలిపి ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది అనే ఒక లీక్ వదులుతున్నారు. కానీ బీజేపీ మాత్రం వాటికి ససేమీరా అంటుంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడుకు పొత్తు అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అండా ఎన్నికల సందర్భంలో కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పొత్తు అనేది విన్ విన్ సిచ్యువేషన్గా ఉండాలి, తమకు లాభదాయకంగా ఉండాలని బీజేపీ భావిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసం నేపథ్యంలో ఈసారి జాగ్రత్త పడాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. సో లోక్సభ ఎంపీ సీట్లకు సంబంధించి గరిష్టంగా సీట్లు తీసుకోవాలని భావిస్తుంది. 2014లో 4 సీట్లు బీజేపీకి ఇచ్చారు. సో ఈసారి ఖచ్చితంగా 8 నుంచి 9 సీట్లు రాబట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. సో ఆ దిశగానే రాత్రి చర్చలు జరిగాయి. కానీ ఆ చర్చలు ఇంకా అసంపూర్తిగానే ముగిసినటువంటి నేపథ్యంలో ఈరోజు మరోసారి కలుద్దామని చెప్పారు. ఇప్పటివరకైతే ఇంకా చంద్రబాబుకు పిలుపు రాలేదు. ఆయన చంద్రబాబు ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా తాజ్ మాన్ సింగ్ హోటల్ ఆయన వెయిటింగ్లో ఉన్నారు. అలాగే ఇక్కడ గల్లా జయదేవ్ నివాసంలో చంద్రబాబు వెయిటింగ్లో ఉన్నారు. సో ఇద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు. అమిత్ షా అలాగే జేపీ నడ్డా పిలుపు వస్తే వారిద్దరు వచ్చి చర్చలు జరిపేటువంటి అవకాశం కనబడుతుంది. సో టీడీపీ వర్గాలు చెప్తున్నాయి ఈరోజు పొత్తుకు సంబంధించినటువంటి ఒక ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది, పొత్తు ఖాయమైపోయింది అనేటువంటి ఒక చర్చ వారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం ఈ అంశంపైన ఎక్కడ పెదవి ఇప్పడం లేదు. ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి మోసాల నేపథ్యంలో ఈసారి మాత్రం జాగ్రత్తగా తమ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా డెఫినెట్గా వాటన్నిటిని క్లియర్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలనే దిశగా వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి.